ఇక్కడ నుంచి టర్బైన్ ఉంటాయి కదా సార్, టర్బైన్ ఈ పైప్ లైన్ ద్వారా కార్యక్రమం సక్సెస్ కావడానికి తర్వాత అదేవిధంగా ప్రజలకి పోవడానికి కార్డు పత్రికా విలేకరులకి గత సంవత్సరం నుంచి గత కొద్ది రోజుల నుంచి ప్రతి పండ నెల అయితే పాఠశాల లెవెల్లో ఊరవేత మండల లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరపాలని చెప్పి జిల్లా విద్యాశాఖ స్వామి గారు తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశిస్తున్నారు. ఇక గత వారం నుంచి పిల్లలందరికీ పరిస్థితిలో నిమగ్నం అయినప్పుడు కూడా తక్కువ కాలంలోనే నిన్న పాఠశాల స్థాయిలో కలిసి మండల స్థాయిలో పౌల మరియు ఉద్యోగ ఉద్యోగ హై స్కూల్ మంచి హై స్కూల్ కేజీపీ మోడల్ స్కూల్ వారి పాఠశాల కూడా సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వచ్చేసారు. రావడంతో పాటు కొన్ని ఎక్సెషన్స్ ఇక్కడ తీసుకొచ్చారు. మనకి ఏదో ఫ్యూచర్ చూసినా కూడా పిల్లలు అయితే మంచి తక్కువ సంఘం ఎవరికి మంచి యాక్టివేట్ చేశారు. మరి దాన్ని మనం జూరీ కమిటీ కూడా ఆయా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు గ్యాస్ ఉపాధ్యాయులు చేశారు. వాళ్ళు కూడా ఉల్లంఘిస్తున్న పరిశీలించారు. ఇక్కడ వచ్చినటువంటి వాటితో బెస్ట్ ఆఫ్ త్రీ అనేది స్టూడెంట్ అండ్ టీచరు టీచరు తర్వాత స్టూడెంట్ ఇట్లా మూడు గుంపులుగా డివైడ్ చేసి విద్యార్థులు ప్రకటించి మనం జిల్లా లెవెల్లో తర్వాత ఫస్ట్ స్థాయి లెవెల్లో వాళ్ళకి చూసి అవ్వాలి. కాబట్టి మన పాఠశాల
బోధన సైన్స్ ఉపాధ్యాయులు తక్కువ కాలం నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు. మనకి సైన్స్ ప్రధాన ఉద్దేశం అంటే పిల్లల్లో నిబిడీకృతమైనటువంటి విజ్ఞానాన్ని శాస్త్ర దృక్పథంగా ఆలోచన చేసి ఎట్లా ఏమి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, తమ వాటిని ఏ విధంగా అభివృద్ధించాలనే దానిపైన కొన్ని ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఏ పోలీస్ ఎట్లా జరుగుతుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, మరి రోడ్ యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, మరి ఫుట్ సైకిల్ ఎట్లుంది, దాన్ని ఎట్లా ఏ విధంగా అధిగమించాలనేటువంటి అంశాలపైన మంచి ఇంటి అయితే తెచ్చారు పిల్లలు. వాటిని జ్యూరీ కంట్రోల్ సున్నంగా పరిశీలించి బెస్ట్ 3 సెలెక్ట్ చేసి జిల్లా స్థాయి పంపిస్తాను. మరి అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి పత్రికారులు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నా ప్రసంగానికి ముగిస్తున్నాను. తర్వాత మన ఉత్సాహంగా మరి ఈ పాఠశాలలో నిన్న చెప్పినప్పుడు కూడా రాత్రే మనం మెసేజ్ పెట్టాం, మెసేజ్ పెట్టినప్పుడు కూడా అప్పటికప్పుడే పిల్లల్ని తయారు చేసి ఈ కార్యక్రమంటున్నారు. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. నా ప్రసంగా తర్వాత మన సైన్స్ సంబంధించిన అశ్వత్ పాఠశాల కూడా ప్రారంభించి ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసినటువంటి మా యొక్క వినియోగ గోపాల నాయక్ నాయక్ సార్ గారికి, కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక సార్ చెప్పినట్లో చాలా తక్కువ టైం, ఆ టైంలో పిల్లలు ఇంత రెస్పాండ్ అవుతారని మేము కూడా కొంచెం సందేహించినాం. అయితే పిల్లలు బాగా రెస్పాండ్ అయినారు. వివిధ స్కూళ్ళ నుంచి అలా 30కి పైగా ఎగ్జిబిషన్స్ ఈరోజు వచ్చినాయి. ఈ ఎగ్జిబిషన్స్లో దాదాపు అన్ని రంగాలంటే సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ, వీటన్నిటి సంబంధించి రెండోది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల సాధనకు ఏ విధంగా మనం కృషి చేస్తున్న పిల్లలు ఎగ్జిబిషన్స్ ద్వారా వివరించగలిగినారు. కాబట్టి పిల్లలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అనేటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. పిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాసను తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా నేను నిర్వహిస్తున్నాను. కాబట్టి ప్రతి సంవత్సరము పిల్లలు చాలా చక్కటి స్థాయిలో పాల్గొంటూ ఉపాధ్యాయులు పిల్లలందరూ సమిష్టి కృషితో చేయగలుగుతున్నాము. ఈరోజుకు సాధ్యపేట మూడు కేటగిరీల్లో నేను ఇండివిజువల్ కేటగిరీ, అదేవిధంగా గ్రూప్ కేటగిరీ, టీచర్స్ కేటగిరీ మూడు విభాగాల్లో ఎంపిక జరుగుతుంది. ఈ ఎంపిక జరిగిన తర్వాత ఈ ముగ్గురిని మనం జిల్లా స్థాయికి ఎంపిక జరిగింది. కాబట్టి నేను కృషి చేసినటువంటి మా 50 మంది సిబ్బందికి మరియు ఎన్నో గారికి ప్రత్యేక ధన్యవాదాలు.